పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హీట్ పెరిగింది. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానన్న మమత కామెంట్స్తో ఇప్పుడు అందరి దృష్టి ఆ సీట్పై పడింది. అటు టీఎంసీ మాజీ అనుచరుడు, ఇటు బెంగాల్ సీఎం. దీంతో నందిగ్రామ్ పోరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. బెంగాల్ భేటీనంటూ దీదీ చెబుతుంటే మమతను ఓడిస్తానంటూ శపథం చేస్తున్నాడు సువేందు అధికారి. తన అడ్డాలో మమత విక్టరీ ఈజీ కాదంటున్నాడు. నందిగ్రామ్ ఆషామాషీ సీట్ కాదిది. తృణమూల్ కాంగ్రెస్ని అధికారంలోకి నిలబెట్టిన చరిత్ర ఈ ప్రాంతానికుంది. ఎకనామిక్ సెజ్లకు వ్యతిరేకంగా పోరాడిన రైతులకు అండగా నిలిచింది తృణమూల్ కాంగ్రెస్. అదే 2011లో టీఎంసీని అధికారంలో కూర్చోబెట్టింది. నాటి రైతుల ఆందోళనలకు టీఎంసీ అండగా నిలిచింది. మమత అనుచరుడిగా ఇక్కడి రైతాంగ పోరాటాన్ని నాయకుడిగా నడిపించింది మాత్రం సువేందు అధికారే. మాఘాటి మా మనుషులు అంటూ దీదీతో కలిసి సువేందు చేసిన పోరాటం ఆయన్ను అక్కడ తిరుగులేని నేతగా తయారు చేసింది. 2009లో ఉప ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి సువేందు అక్కడ ఓడిపోలేదు. తర్వాత ఎన్నికల్లోనూ ఆయన మెజారిటీ పెరుగుతూనే వస్తోంది. ఈ పోరాటం తర్వాతే దీదీకి దగ్గరయ్యాడు సువేందు అధికారి. కానీ ఇప్పుడు సీన్ మారింది. సువేందు సైడ్ మార్చాడు. తృణమూల్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరాడు. అటు సువేందును కూడా బీజేపీ ప్రముఖంగా ప్రొజెక్ట్ చేస్తోంది. ఎలాగైనా బెంగాల్ను దక్కించుకోవాలని భావిస్తున్న కమలనాథులు సువేందును ప్రోత్సహిస్తున్నారు. మమత నందిగ్రామ్లో పోటీ చేస్తే చిత్తుగా ఓడిస్తానంటూ ప్రకటనలు గుప్పించాడు. అయితే ఈ కామెంట్లనే మమత సీరియస్గా తీసుకున్నారు. వస్తున్న కాచుకో అంటూ తేల్చేశారు. ఇనాళ్లు తన వెంటే ఉండి పార్టీ మారిన అందరికీ గుణపాఠం చెబుతానంటున్నారు. నందిగ్రామ్లో పోటీ చేస్తానన్న దీదీ ప్రకటన హాట్ టాపిక్గా మారింది. సువేందు తన అనుచరుడే, పైగా నందిగ్రామ్లో తిరుగులేని నేత. అందుకే మమత కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. బెంగాలీ బిడ్డను అంటూ సెంటిమెంట్ టచ్ చేస్తున్నారు. నందిగ్రామ్ అంటే ఇష్టం అంటున్నారు. తనకు లక్కీ ప్లేస్ అని చెబుతున్నారు. అటు టీఎంసీ వర్గాలు కూడా మమత పోటీని సీరియస్గా తీసుకున్నాయి. అసలు ఇక్కడి నుంచి పోటీ చేస్తానేమో అంటూ దీదీ జనవరిలోనే హింట్ ఇచ్చారు. అప్పటి నుంచే టీఎంసీ శ్రేణులు వేగంగా పావులు కదుపుతున్నాయి. నందిగ్రామ్లో 2 ఇళ్లను దీదీ కోసం రెంట్కి తీసుకున్నారు పార్టీ నేతలు. అంతేకాదు క్యాడర్ను సిద్ధం చేశారు. అటు సువేందు అధికారి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మమతను 50,000 ఓట్ల తేడాతో ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటనలు గుప్పిస్తున్నారు. అటు బీజేపీ హైకమాండ్ కూడా దీదీపై సువేందును దించాలని యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా నందిగ్రామ్ సమరం రసవత్తరంగా మారింది. అటు మమతా బెనర్జీ, ఇటు సువేందు అధికారి, ఎవరి లెక్కలు ఏంటి, ఎవరి బలాబలాలు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అయితే 2011లో టీఎంసీని గద్దెనెక్కించిన నందిగ్రామ్ 2021లో ఎవరి వైపు మొగ్గుతుంది అనేది హాట్ టాపిక్. అందుకే మాటలు మంటలు పుట్టిస్తున్నాయి, సవాళ్లు సగలు రేపుతున్నాయి.